హాయ్ గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇక మీరు క్లియర్గా చూడొచ్చు మన దగ్గర ప్రజెంట్ ఆసుస్ టఫ్ F15 గేమింగ్ ల్యాప్టాప్ అయితే ఉందన్నమాట. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క డీటెయిల్ రివ్యూని అయితే మనం ఈరోజు ఈ వీడియో అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే దీని మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఛార్జింగ్, బ్యాటరీ, నెక్స్ట్ మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో ఇది మనకి వర్తియా కాదా అనేది మనం ఈరోజు ఈ వీడియో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి గైస్. అండ్ అదేవిధంగా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది అమెజాన్లో యాక్చువల్గా మనకి ఏసుస్ కంపెనీ వాళ్ళు దీన్ని మనకి 86,999 అయితే మనకి మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు. అంటే మనకి 87,000 రూపీస్కి. అయితే మనకి రీసెంట్గా జరిగిన అమెజాన్ సేల్స్లో మనకి ఇది 77,000కి మనకి ఇది మనకి ఆఫర్లు అయితే దొరికింది అనమాట. సో 10,000 రూపీస్ మనకి ఆఫర్లు అయితే దొరికింది. అండ్ రైట్ నౌ మీరు ఇప్పుడు ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మనకి ఇది ఈ ల్యాప్టాప్ అమెజాన్లో 71,000కి అయితే అవైలబిలిటీలో అయితే ఉంది. సో ఎవరన్నా దీన్ని పర్చేస్ చేసుకోవాలి రివ్యూ చూసిన తర్వాత అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో మీరు 16,000 రూపీస్ వరకు మీకు అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు కావాలనుకుంటే పర్చేస్ చేయండి, ఏమో చెప్పలేం. మళ్ళీ మనకి ఆ ప్రైస్ మళ్ళీ 86,000 రూపీస్కి అయితే మళ్ళీ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మనకి 16,000 రూపాయలు డిస్కౌంట్ దొరుకుతుంది కాబట్టి అదేవిధంగా మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో ఒక మంచి వర్తి గేమింగ్ ల్యాప్టాప్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం మనకి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏంటంటే డీటెయిల్గా మాట్లాడుకున్న తర్వాత ఇది మనకి వర్తియా కాదా అనేది తెలుసుకుందాం. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ వల్ల ఇటువంటి మరెన్నో గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ రివ్యూస్ అనేవి ముందు తీసుకొస్తూ ఉంటాను. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నాకు అమెజాన్ నుంచి అయితే బాక్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో ఒకసారి బాక్స్ని ఓపెన్ చేయగా మనకి క్లియర్గా చూడొచ్చు మనకి టఫ్ గేమింగ్, నెక్స్ట్ దానిపైన లోగో అయితే ఇచ్చారనమాట. కింద మనకి ఏసుస్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా పక్క మనకి హనీకోమ్ డిజైన్ కూడా మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే క్లియర్గా వీళ్ళు మనకి ఈ ల్యాప్టాప్ ఎటువంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ నాకు మోడల్ నెంబర్ చూడొచ్చు మనకి FX566LH అనమాట. సో ఈ మోడల్ నెంబర్ అనేది. నెక్స్ట్ మనకి దాంతోపాటు కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట, లైక్ మనకి ఎంత జీబీ ఆఫ్ ర్యామ్ ఇస్తున్నారు, నెక్స్ట్ మనకి ఏ ప్రాసెసర్ ఏంటో డీటెయిల్గా మన డీటెయిల్స్ అయితే మనకి కింద ప్రొవైడ్ చేశారు. లైక్ మనకి ఇది ఇంటెల్ i7తో వస్తుంది, మనకి 8GB DDR4 ర్యామ్తో వస్తుంది, నెక్స్ట్ మనకి 1650 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది, ఇది మనకి ఎన్విడియా G4 GTX 1650 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. అంటే అదేవిధంగా మనకి Wi-Fi 6 అని, నెక్స్ట్ మనకి Bluetooth 5.0, ఇలా మనకి కొన్ని ఫీచర్స్ ఏవైతే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారో అవన్నీ కూడా డీటెయిల్గా మనకి ఇక్కడ ఆ బ్లాక్ కలర్ స్టిక్కర్ మీద అయితే మనకి నీట్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఇంపోర్ట్ బై చూసుకుంటే మనకి ఏసుస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసింది. ప్రైస్ మనకి 116,990 అని చెప్పేసింది. బట్ మనకి ఏంటంటే 76,000 రూపాయలకి మనకి అమెజాన్ అయితే నాకు ఆఫర్లో వచ్చింది. ఇప్పుడు మనకి 71,000 దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు ఇన్పుట్ వోల్టేజ్ 150 వాట్స్ అని చెప్పేసింది. నెక్స్ట్ మనకి కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చూసుకుంటే మనకి చైనా అని చెప్పేసి రాస్తున్నారు. ఇది మనకి ఏసుస్ టెక్నాలజీ అయితే వచ్చింది అనమాట. నెక్స్ట్ మనకి పైన చూసుకుంటే ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. ఈ స్టిక్కర్ కానీ బ్రేక్అవుట్ అయితే మీరు ఖచ్చితంగా దీని అయితే తీసుకోవద్దు. సో నాకు స్టిక్కర్ అయితే మనకి సీల్డ్ పీస్ తీసుకోండి. సో నేను దీన్ని ఓపెన్ చేసి మనకి ఓపెన్ చేయగానే మనకు ఒక సూట్ కేస్ లాగా వీళ్ళు మొత్తం మనకి నీట్గా ప్యాకేజ్ అయితే ఇచ్చారనమాట. సో ఓపెన్ చేయగా మనకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో మీరు లోపల చూడొచ్చు మనకి లోపల మనకి హనీకూమ్ డిజైన్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే కొన్ని స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, లైక్ మన ల్యాప్టాప్లో అంటించుకునే దానికి కొన్ని స్టిక్కర్స్ అయితే వీళ్ళు మనకి టఫ్ గేమింగ్ సంబంధించి కొన్ని స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లోపల మనం చూసుకుంటే మనకి ఇంకా ల్యాప్టాప్ అయితే ఉందన్నమాట. అండ్ ల్యాప్టాప్ని పక్కన పెట్టేద్దాం ఒకసారి, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో లోపల చూసుకుంటే మనకి ఏంటంటే వీళ్ళు ఆసుస్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఒక పేపర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ యూనిట్ విత్ పర్ఫెక్ట్ అవంతా కూడా మన పేపర్ వర్క్ అది. సో మీరు దాన్ని డీటెయిల్ చదవండి. నెక్స్ట్ మనకి యూజర్ మాన్యువల్ గైడ్స్, నెక్స్ట్ మనకి వారంటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా మనకి పేపర్ వర్క్ రూపంలో మనకి ప్రొవైడ్ చేశారని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి తీసేయగానే మనకి లోపల చూసుకుంటే మనకి పవర్ బ్యాటరీ అడాప్టర్ అయితే ఉంది. సో ఇది మనకి 150 వాట్స్ అడాప్టర్ అనమాట. సో దాన్ని పక్కన పెట్టేస్తే మనకి ఇంకా ఒకటి చిన్న లేబుల్ లాగా ప్రొవైడ్ చేశారు. ఇది మనకి దేనికంటే కొన్ని స్క్రూస్, దాంతోపాటు మనకి ఎస్ఎస్డి ఏదైనా పెట్టుకుంటా మీకు దానికి చిప్ అనమాట. నెక్స్ట్ మనకి పవర్ స్కాడ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకు ఓవరాల్గా ల్యాప్టాప్ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉందనమాట. పైన మీరు చూడొచ్చు మనకి టఫ్ గేమింగ్ సంబంధించి ఒక లోగో అయితే ప్రొవైడ్ చేశారు. పైన మనకి టఫ్ గేమింగ్ అని చెప్పేసి రాస్తుంది. మొత్తం మ్యాటీ ఫినిష్ అయితే ఉందనమాట. సో మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు హనీకూమ్ డిజైన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ చూడొచ్చు డీటెయిల్డ్గా. మొత్తం ప్లాస్టిక్ బిల్ క్వాలిటీయే, కానీ మనకి ఏంటంటే ప్రీమియం బిల్ క్వాలిటీ అయితే మీరు దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కింద కూడా మనకి ఏంటంటే రబ్బర్ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఏంటంటే ఏదైనా స్లైడింగ్ పొజిషన్స్లో పెట్టినప్పుడు జారకన ఉండేదానికి. నెక్స్ట్ మీకు ఓపెన్ చేయగా మనకి చూడొచ్చు మీరు ఇక్కడ హింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హింజ్ ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయన్నమాట. మరి టైట్గా అయితే లేదు, మనకి హింజ్ కూడా అవన్నీ
అన్ని కూడా మనకి పర్ఫెక్ట్ సెట్ అయితే అవుతుంది అనమాట. అంటే మరీ మనకి లూజ్గా లేదు అలా అని చెప్పేసి మనకి టైట్గా కూడా లేదనమాట. సో మనకి ఎగ్జాక్ట్గా ఎంతైతే ఉండాలో అదే పొజిషన్లో మనకి హింజ్ కూడా మనకి ఉందన్నమాట. నెక్స్ట్ పైన చూసుకుంటే మనకి ఈ యొక్క డిస్ప్లే చూడొచ్చు. మనకి ఇది 15.6 inches డిస్ప్లే అనమాట. ఇది మనకి 144 Hz రిఫ్రెష్ అయితే మనకు వస్తుంది. కింద మనకి ఏసెస్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సైడ్ మనకి కొన్ని రబ్బర్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. బెజల్స్గా మీరు చూడొచ్చు చాలా తక్కువైతే ఉన్నాయన్నమాట. ఇవి నానో ఎడ్జ్ బెజల్స్ అని చెప్పుకోవాలి. సో ఒకసారి నేను ఓపెన్ చేయగా మనకి బ్యాటరీ అయితే లేదనమాట. సో నేను బ్యాటరీ పెట్టి దీన్ని ఆన్ చేయగా మనకి ఈ విధంగా అయితే వచ్చింది. మనకి ఏసెస్ ఇన్సర్ట్స్ ఆఫ్ ఇంక్రెడిబుల్ అని చెప్పేసి వచ్చింది. సో ఒకసారి మనం దీన్ని బూటప్ చేసేద్దాం. మీకు తెలిసిందే కదా అకౌంట్స్ అన్ని యాడ్ చేసుకొని అవన్నీ బూటప్ చేయడం ఎలా అనేది మీకు డీటెయిల్గా తెలుసు కాబట్టి ఒకసారి మనం డీటెయిల్గా మనం దీన్ని అయితే బూటప్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ మనకి బూటప్ అంతా అయిపోగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. దాదాపు 20 minutes టైం అయితే పట్టిందనమాట. సో ఇక మన ప్రాపర్టీస్లోకి వెళ్తే కదా మీరు చూడొచ్చు మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇంత i7 అయితే వస్తుంది. మన దీన్ని 5 GHz వరకు దీని అయితే బూస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ర్యామ్లో చూసుకుంటే 8 GB ఇచ్చారు. మనకి ఇది 7.84 GB యూజబుల్ అనమాట. నెక్స్ట్ మనకి 64-bit ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది విండోస్ 10 హోమ్తో అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది ఓవరాల్గా మనకి ఈ ల్యాప్టాప్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ గురించి అయితే. మనం దీన్ని డీటెయిల్ రివ్యూలో మనం వీటి యొక్క ఆప్షన్స్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ మనకి బూటప్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. నేను ప్రతిది అకౌంట్ అన్నీ కూడా యాడ్ చేసాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క డీటెయిల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే మనకి డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. సో మనకి బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి ఓపెన్ చేయగా ఇక్కడంతా మనకి ఏంటంటే మ్యాటి ఫినిషింగ్తో అయితే వచ్చి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఏంటంటే ఇక్కడ ఎడ్జస్ట్లో మీకు అంతా కూడా కట్స్ కానీ అవన్నీ కూడా మంచి ఆసం అంటే మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట మనకి ల్యాప్టాప్ అంతా కూడా. మీకు ఇక్కడ చూడొచ్చు మొత్తం కీస్ అని అన్నీ కూడా టాక్టిలిటీ మొత్తం చాలా అయితే బాగుంది. నెక్స్ట్ మనకి ఈ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 15.6 inches ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 144 Hz డిస్ప్లే అయితే వస్తుంది. అంటే మనకి స్మూత్నెస్ అనేది ఒక వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా మనం వ్యూయింగ్ యాంగిల్స్ అంటే మూవీస్ చూసేప్పుడు కానీ నెక్స్ట్ మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ దీనిలో మనకి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ నేను దీంట్లో GTA 5 గేమ్ అయితే నేను ప్లే చేశాను. మనకి 60 FPS అలా రన్ చేసేటప్పుడు మనకి దీనిలో వచ్చే వ్యూయింగ్ యాంగిల్స్ అండ్ అదేవిధంగా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా చెప్పుకుంటే. అండ్ అదేగా మనం మూవీస్ని వాచ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఆ వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి చాలా క్లిస్టర్ క్లియర్గా బాగుంటున్నాయి. అంటే మనకి ఎక్కువ హెవీగా అంటే మనకి యాంటీ గ్లేయర్ ప్లానర్ లాగా మనకి సైడ్కి వెళ్ళినప్పుడు కనిపించకపోవడం అలా ఏమైతే లేదనమాట. నాకు క్లియర్ కట్గా క్లీన్గా అయితే ఉంది, డీసెంట్గా ఉంది. సో ఇది ఓవర్లో మనకి డిస్ప్లే అండ్ మనకి బిల్డ్ క్వాలిటీ గురించి. నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు ఎడ్జెస్లో చూసుకుంటే మీకు నానో ఎడ్జ్ బెజల్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు స్క్రీన్ ఎడ్జెస్లో మీరు అయితే నీట్గా గమనించవచ్చు. సో మనకి రెండు పక్కల మనకి ఏంటంటే నానో ఎడ్జ్ బెజల్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల వీటివల్ల మనకి ఏంటంటే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ని మనం ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఓవరాల్గా మనకి ఈ ల్యాప్టాప్లో మనకి ఒక కెన్సెంటర్ లాక్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి ఏంటంటే ఒక USB 2.0 టైప్ ఏ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో అది మనకి రైట్ సైడ్ ఇచ్చినవి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి చాలా పోర్ట్స్ అయితే ఉంటాయి. అందులో మనకి ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసరికి మనకి పవర్ పోర్ట్ ఒకటి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ల్యాన్ పోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి HDMI పోర్ట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి రెండు వచ్చేసరికి మనకి USB 3.2 Gen 1 టైప్ ఏ పోర్ట్ ఒకటి. నెక్స్ట్ మనకి USB Gen 2 టైప్ సి పోర్ట్ ఒకటి. నెక్స్ట్ మనకి 3.5 mm ఆడియో జాక్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు అనమాట. సో దీంట్లో మనకి వీళ్ళు ఇవ్వాల్సిన పోర్ట్స్ అన్ని ఇచ్చేసారు. కాకపోతే మనకి ఇక్కడ మిస్ అయింది ఏంటంటే మనకి మైక్రో ఎస్డి స్లాట్స్ ఇటువంటి ఉంటాయి కదా, కొన్ని కొన్ని ల్యాప్టాప్స్లో అవి కూడా ఉంటాయి. మనకి తక్కువ బడ్జెట్లో వచ్చే ల్యాప్టాప్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో అవి మనకి రైట్ సైడ్లో కొంచెం స్పేషియస్ అయితే ఉంది. సో అక్కడ మనకి అవి ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ మనకి ల్యాప్టాప్లో అయితే మనకి ఆ మైక్రో ఎస్డి స్లాట్స్ అవి ఏవైతే ఉంటాయో అవి మాత్రం మనకి దీంట్లో స్లాట్స్లో అయితే మిస్ అయ్యాయన్నమాట. అది ఓవరాల్గా మనకి ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న కాంపోనెంట్స్ మనకి చూసుకుంటే. నెక్స్ట్ మనకి ఈ యొక్క కీబోర్డ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ కీబోర్డ్లో మనకు ఓవరాల్గా చూసుకుంటే మనకి ఫుల్ లెంత్ కీబోర్డ్ అనమాట. సో మనకి మొత్తం కూడా ఇది మనకి బ్యాక్లెట్ అయితే వస్తుంది. సో మొత్తం మనకి ఇది 6 GB కీబోర్డు. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు మనకి ఫంక్షన్ కీస్ మధ్య గ్యాప్స్ కానీ, నెక్స్ట్ మనకి ఎక్స్టెండెడ్ స్పేస్ బార్ కానీ, నెక్స్ట్ మనకి ఐసోలేటెడ్ ఆడియో కీస్ ఉన్నాయి కదా, సో ఇవి మనకి కొంచెం స్పేసెస్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి డెడికేటెడ్గా మనకి క్లిక్ ప్యాడ్ బటన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి కింద ఏదైతే ఉందో మనకి పర్సిషన్ టచ్ ప్యాడ్ అది. సో అది కూడా మనకి ఏంటంటే చాలా
బాగైతే ఉందన్నమాట, డీసెంట్గా అయితే ఉంది. మనకి రెండు బటన్స్ ఎక్స్ట్రా అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. మామూలుగా అదొక మంచి విశేషం అని చెప్పుకోవాలి, ఎందుకంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో రైట్ అండ్ లెఫ్ట్ బటన్స్ అనేవి ఏదైనా క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఆర్జీబీ లైటింగ్ గురించి మాట్లాడుకుంటే, మనం దీన్ని ఆర్మర్ యాప్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో మనకి దీంట్లో 4 మోడ్స్ ఉంటాయి, స్టాటిక్, బ్రీతింగ్, కలర్ సైకిల్, స్ట్రోకింగ్, ఇలా మనకి 4 మోడ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి వీటి యొక్క బ్రైట్నెస్ తగ్గించడం, పెంచడం అవన్నీ కూడా మనం ఏంటంటే ఈ ల్యాప్టాప్లో అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఆర్మర్ యాప్ ద్వారా మనం వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో చాలా డీసెంట్ లుక్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి నైట్ టైం వర్క్ చేసుకుంటున్న వాళ్ళకి కానీ అటువంటి వాళ్ళకి కూడా మనకి బ్యాక్లైట్ ఇచ్చారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కీస్ కూడా మనకి అయితే చాలా టాక్టైల్గా ఉన్నాయి, మనకి చాలా సాఫ్ట్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఏదైతే మనకి ఆ టచ్ ప్యాడ్ ఉందో అది కూడా మనకి చాలా డీసెంట్గా అయితే ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా మనకి ఫ్రంట్ ఉన్న వాటిల్లో అయితే. అండ్ మనకి ఇక్కడ టాప్లో చూసుకుంటే మనకి ఏంటంటే ఒక కెమెరా ప్రొవైడ్ చేశారు, ఫ్రంట్ కెమెరా. అది వచ్చేసరికి మనకి 720p HD కెమెరా అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో మనకి కెమెరా యాంగిల్ వ్యూస్ కూడా మనకి దీంట్లో ఏంటంటే పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి, అంటే మరి ఎక్కువ అయితే కాదు, బట్ మనకి ఏంటంటే ఒక డీసెంట్ లెవెల్గా అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి రెండు మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఏంటంటే స్కైప్ కాల్స్ కానీ ఏదైనా కాల్స్ మనం మాట్లాడుతుంటే వాటికి సంబంధించిన మైక్రోఫోన్స్ అయితే మనకి పైన అయితే రెండు అయితే ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ ల్యాప్టాప్లో మనకి ఏంటంటే ఒక HDD స్లాట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి రెండు SSD స్లాట్స్ అయితే ఉంటాయి. మనకి ఈ ల్యాప్టాప్లో మనం కొనేటప్పుడు మనకి వాళ్ళు 1 TB SSD అయితే ప్రొవైడ్ చేస్తారు. అది మనకి M.2 NVMe SSD అనమాట. సో మనకి ఇంకొక SSD స్లాట్ కూడా మనకి ఖాళీ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ స్టోరేజ్ పెంచుకోవాలనుకుంటే మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఏంటంటే HDDని పెట్టుకోవాలనుకున్నా కూడా మీకు దానికి సంబంధించిన స్లాట్ కూడా మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు బోత్ రెండు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం రెండింటిని పెట్టయితే మనం ఈ ల్యాప్టాప్ని అయితే యూజ్ చేయొచ్చు. రెండింటికి కూడా మనకి స్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి దీంట్లో ఉన్న ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఇంటెల్ i7 10th generation ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట. సో ఈ దీంట్లో మనకి దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి 5 GHz స్పీడ్ అయితే మనకి ఈ యొక్క ల్యాప్టాప్ యొక్క ప్రాసెసర్ అయితే మనకు ఉంటుంది. నెక్స్ట్ మనకి ర్యామ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది వీళ్ళు ల్యాప్టాప్ కొనేటప్పుడు మనకి 8 GB ర్యామ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు దీన్ని ఎక్స్పాండబుల్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో 32 GB వరకు అయితే మనం ఈ ల్యాప్టాప్లో మనం ర్యామ్ని అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. సరేనా, నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో గేమ్స్ ఆడేవాళ్ళు, ఎడిటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి దీని యొక్క గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసింది మనకి ఎన్విడియా మనకి GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని మనకి 1650 Ti కూడా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు Ti కానీ అవైలబిలిటీ దొరికితే మీరు దాన్నే పర్చేస్ చేయండి, ఎందుకంటే దీంతో పోల్చుకుంటే మీకు ఒక 5-6% మీకు పర్ఫార్మెన్స్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ అయితే దానిలో వస్తుందన్నమాట. సో మనకి ఇది ఈ ప్రైస్లో అయితే ది బెస్ట్ అని చెప్పుకోవాలి. సో 1650 ఏం తక్కువేం కాదు, బట్ మనకి ఏంటంటే ఒక 5-6% 1650 Ti కంటే కొంచెం తక్కువ అయితే ఉంటుందన్నమాట. కానీ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అనేది దీంట్లో అబ్సల్యూట్లీ నేనైతే ఇంప్రెస్డ్ అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. సో బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు మనకి మెష్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని మనకి ఏంటంటే వీళ్ళు డ్యూయల్ ఫ్యాన్ సిస్టమ్ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి దీనిలో ఇంకోటి ఏంటంటే మనకి ఇవి సెల్ఫ్ క్లీనింగ్ ఫ్యాన్స్ అనమాట. సో అది ఒక మంచి విశేషం అని చెప్పుకోవాలి. సో బ్యాక్ సైడ్ వీళ్ళు ఇచ్చిన మెష్ కానీ ఈ యొక్క డిజైన్ కానీ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆ యొక్క వెంటిలేషన్ కూడా మీరు చూడొచ్చు ఎవ్రీథింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో ఈజీగా మనం ఏదైనా పెద్ద పెద్ద యాప్స్ని యూజ్ చేసినప్పుడు హీట్ జనరేట్ అయితే ఈజీగా మీకు వెంటిలేట్ అయ్యేదానికి ఇటు పక్క గ్రిల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా అయితే దీంతో డిజైన్ చేశారని చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ ల్యాప్టాప్లో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసింది Wi-Fi 6 అనమాట. సో Wi-Fi 6 అంటే మీకు టాప్ మోస్ట్ స్పీడ్ ఇంటర్నెట్ అయితే మీరు దీంట్లో నుంచి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒకటేంటంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న లొకాలిటీలో మనకి ప్రజెంట్ Wi-Fi 5 అయితే రన్ అవుతుంది. సో Wi-Fi 6 అనేది మనకి ఫ్యూచర్ అయితే వస్తుందన్నమాట. సో మనకి ఇది ఫ్యూచర్ స్కోప్లో ఈ ల్యాప్టాప్ అని చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ మనకి ఏంటంటే Wi-Fi 6 మనకి కంపాటబిలిటీ ఉంది కాబట్టి సో మనకి Wi-Fi 5లో ఉన్న టాప్ మోస్ట్ స్పీడ్స్ని అయితే మనకి ఈ ల్యాప్టాప్ అయితే యూస్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇది Bluetooth 5.0 వర్షన్ అయితే వస్తుంది. సో అది కనెక్టివిటీ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఇక మీరు చూడొచ్చు మనకి సౌండ్ గురించి మాట్లాడుకుంటే మనకి వీళ్ళు బ్యాక్ సైడ్ మనకి 2 డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఎగ్జాక్ట్లీ మనకి అవి ఎన్ని వాట్స్ అనేది మెన్షన్ చేయలేదు కానీ బట్ మనకి వీళ్ళకి ఏంటంటే 2 డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక స్పీకర్ మనకి 3 వాట్స్ లెక్క మనం క్యాలిక్యులేట్ చేసినా మనకి 2 వచ్చేసరికి మనకి 6 వాట్స్ అవుట్పుట్ అయితే మనకి దీంట్లో నుంచి అయితే ప్రొవైడ్ అవుతుంది. సౌండ్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి, మరీ హెవీ అయితే లేవు, మరి అట్టని చెప్పేసి లో
మళ్ళీ నెక్స్ట్ అదే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే విధంగా అయితే లేవు, బట్ మనకి క్లియర్గా అయితే ఆడిబుల్గా అయితే ఉంటాయన్నమాట. సో సౌండ్స్ అనేవి దీంట్లో. సో నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఛార్జర్ చూసుకుంటే మనకి 150 వాట్స్ ఛార్జర్ అయితే ఉంటుంది, బట్ మనకి ల్యాప్టాప్ కన్జ్యూమ్ చేసుకునే వచ్చేసరికి మనకి 48 వాట్ పర్ అవర్ అయితే మనకి ఈ ల్యాప్టాప్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ మనకి బ్యాటరీ కన్జ్యూమింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది వీళ్ళు 12 అవర్స్ బ్యాటరీ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు, బట్ మనకి ఏంటంటే ఆఫీస్ పర్పస్కి ఎవరైనా యూస్ చేసే వాళ్ళకైతే వాళ్ళు ఒక 7 to 8 అవర్స్ వరకు అయితే ఈ ల్యాప్టాప్లో ఈ బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా ఎవరైనా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో గేమ్స్ ఆడేవాళ్ళు కానీ లేకపోతే ఎడిటింగ్ పర్పస్ కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళు ఒక 5 అవర్స్ లేకపోతే ఒక 4 అవర్స్ వరకు అయితే మనం దీని నుంచి అయితే బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇంత ప్రైస్ పెట్టినప్పుడు ఇంకొంచెం బ్యాటరీ లెవెల్ కొంచెం పెంచిగానే ఉండొచ్చు. సో అదొకటే నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ మనకి బ్యాటరీ ఏంటంటే మరీ హెవీ అయితే కాదు, బట్ మనకి ఏంటంటే ఒక నార్మల్ లెవెల్ అయితే మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఈ ల్యాప్టాప్లో వీళ్ళు విండోస్ 10 అయితే మనకి ఇస్తారన్నమాట, విండోస్ 10 హోమ్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. మనం కావాలనుకుంటే నేను రీసెంట్ ప్రజెంట్ నేను అప్డేట్ చేశాను, సో ప్రజెంట్ ఇప్పుడైతే నేను విండోస్ 11 అయితే మనం ఈ ల్యాప్టాప్లో అయితే యూస్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు మీకు ఏంటంటే మైక్రోసాఫ్ట్ 365 అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు, లైక్ మనకి వర్డ్ పవర్ పాయింట్ ఎక్సెల్ ఇటువంటి మనకి ఫ్రీగా అయితే మనం దీంట్లో నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా మనకి ఈ ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్ రివ్యూ గురించి. సో మనకి అట్ లాస్ట్ ఫైనల్లీ మనం దీన్ని కంక్లూడ్ చేసేది ఏంటంటే దీన్ని కొనొచ్చా లేదా అనే విషయానికి వస్తే, సో యాక్చువల్ దీని ఒక ప్రైస్ మీకు ఇందాక చెప్పాను నేను, 86,000 రూపాయలకి అయితే మనకి ఇది అవైలబిలిటీ అయితే ఉంది. బట్ మనకి ఏదంటే వీళ్ళు ప్రజెంట్ ఆఫర్లో అమెజాన్లో మనకి ఇది 16,000 రూపాయలు తగ్గించి 71,000 రూపాయలకి అయితే మనకి ఇది అమ్ముతున్నారు. కాబట్టి డెఫినెట్లీ మీకు ఆ ప్రైస్ బడ్జెట్లో మనకి ఇంటెల్ i7 నెక్స్ట్ మనకి 4GB గ్రాఫిక్ కార్డు, 8GB మనకి ర్యామ్, DDR4, నెక్స్ట్ మనకి 1TB SSD ఇస్తున్నారు, నెక్స్ట్ మనకి విండోస్ 10 హోమ్, ఇలా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటున్నాయి. నెక్స్ట్ మనకి బ్యాక్ లిట్ ఆప్షన్స్ కానీ కెమెరాస్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. సో ఎవరైనా మంచి గేమర్స్ కానీ నెక్స్ట్ మనకి ఎవరైనా ఎడిటింగ్ చేసే వాళ్ళకి కానీ ఇటువంటి ల్యాప్టాప్స్ కానీ తీసుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ అని చెప్పేసి నేనైతే చెప్తాను. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, సో వెళ్ళండి అక్కడ వెళ్ళి లింక్స్ చెక్ చేయండి. మీకు ఇదైతే మనకి ఇంటెల్ i7, సో ఇంటెల్ i5 కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను, ఒకవేళ కావాలనుకుంటే మీరు i5 కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా మనకి ఈ ఏసుస్ టఫ్ F15 గేమింగ్ ల్యాప్టాప్ యొక్క అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్ రివ్యూ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో మీరు చూసినప్పుడు ఈ ల్యాప్టాప్లో నచ్చిన 2 ఫీచర్స్ గురించి పెద్ద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తాను కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ అండ్ గాడ్జెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అదొరకు థ్యాంక్ యూ, హ్యావ్ అ నైస్ డే.